మరి అపొస్తలుని పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మరి ఇక్కడ చూసినట్లయితే ఒకటవ అధ్యాయము 16 17 వచనాల్లో సంఘ పరిచర్యలో ఆది సంఘ పరిచర్యలో సహకరించిన మొదటి వ్యక్తులు మరి అకుల్లా ప్రిస్కిల్ల మనం చూసాం. రెండవది ఒనేసిఫోర్. ఇక్కడ ఒక మాట చూడండి, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారియందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఆ రోజుల్లో ఏరోప్లేన్స్ లేవు, ఆ రోజుల్లో ట్రైన్స్ లేవు, ఆ రోజుల్లో బస్సులు లేవు, ఏమీ లేవు. ఎక్కడ ఉన్నాడో తెలీదు పౌలు, ఏ చెరసాల్లో పెట్టారో తెలీదు. కొన్ని వందల మైళ్ళ దూరం వెతుకుంటూ 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 వెళ్ళాడంట. ఎవరు? ఒక విశ్వాసి ఆత్మీయ బిడ్డ ఒనేసిఫోరు. ఒనేసిఫోరు గురించి పౌలు అంటున్నాడు, ఆయన సంఘ పరిచర్యలో నాకు ఎంత సహకరించాడంటే ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి. సంఘ పరిచర్యలో సేవకులకి సహకారం చాలా అవసరం. కష్టపడే సేవకులు ఉన్నారు, చెమటోడ్చే సేవకులు ఉన్నారు, ఆత్మల పట్ల భారం కలిగిన సేవకులు ఇంకా ఉన్నారు. వాళ్ళతో కలిసి పనిచేయటం ఒక ఆశీర్వాదం, గొప్ప దీవెన. అలనాడు అనేక మంది సేవకులు అట్లా కష్టపడ్డారు. ఈ రోజుల్లో చోట్లేదేమో కానీ అలనాడు సంఘం కట్టబడిందంటే చాలామంది సేవకులు కష్టపడ్డారు. మరి మరి బక్సింగ్ గారు కావచ్చు, అనేక మంది దైవజనులు కావచ్చు, మరి హారిసన్ గారని విజయవాడలో మనం విన్నాము, అలాగే నోబుల్ గారని మచిలీపట్నంలో మనం విన్నాము. అనేక మంది మిషనరీస్ కష్టపడి సేవ చేశారు, చెమటోడ్చారు. దానియేలు గారని మనం విన్నాము. అనేక మంది సేవకులు, పేర్లు చెప్పకూడదు కానీ అనేక మంది సేవకులు కష్టపడి పరిచర్య చేశారు. ఆది సంఘంలో పౌలు పరిచర్య చేయడానికి వెనకాల వెన్నుదన్నుగా ఉన్న పరిచర్యలో సహకారులు కొంతమంది ఎవరంటే రెండవదిగా ఒనేసిఫోరు చూస్తున్నాం. ఒనేసిఫోరు వెతికాడంట. పౌలు కనపడకపోయేటప్పటికీ ఆత్మీయ తండ్రి కదా, ఆత్మీయంగా పెంచి పోషించాడు కదా, ఆత్మీయంగా కన్నాడు కదా, పౌలు దొరకపోయేప్పటికీ వెతికాడంట. శ్రద్ధగా వెతికి అంత మాత్రమే కాదు అనేక పర్యాయములు ఆదరించాను. సేవకునికి కూడా ఆదరణ అవసరం. చాలాసార్లు ఏమనుకుంటామంటే సేవకుడు ఏంటి హ్యాపీగా ఉంటాడు, ఆయనకి అన్నీ బాగానే ఉంటాయి. సేవకుడు కూడా ఆదరణ చాలాసార్లు అవసరం. మేలు పొందుకుంటున్న మనము సంఘ పరిచర్యలో మరి ఆయనకి సహకరించే వారంగా అనేకసార్లు మనం ఆయన్ని ఆదరించాలి. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, మరి గండిగుంట రాజబాబు గారు సేవకులు ఒకసారి మేము చిన్నప్పుడు మచిలీపట్నంలో ఉన్నప్పుడు, మరి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఆయన మా ఇంటికి వచ్చి ఒకసారి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చినప్పుడు, ఒక కొంత 2 గంటలు మాతో గడిపినప్పుడు, మా కుటుంబంతో, నాన్నగారితో అమ్మగారితో, ఇప్పటికీ ఒక్కసారే వచ్చి 2 గంటలు గడిపారు కానీ ఎంత గుర్తుండిపోయిందో చూడండి. ఆదరణ, ధైర్యము. మీరు సేవలో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు, మీ కుటుంబాన్ని ఆయన పోషిస్తాడు, పిల్లలతో ఆయన ఉంటాడు, పిల్లల భవిష్యత్తు దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు మేము పెద్దవాళ్ళ సేవకులు అయ్యాం, దేవుడు విడిచిపెట్టల. సేవకుల యొక్క ప్రోత్సాహము, సేవకుల్ని ఆదరించే విషయంలో విశ్వాసుల అవసరత చాలా ఉంది. నమ్మకంగా సేవ చేసే వారి గురించి నేను మాట్లాడుతున్నాను, కష్టపడి సేవ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. కనుక ఒనేసిఫోరు గురించి మాట్లాడుతూ పౌలే అంటున్నాడు ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ కుమారుడు గురించి, లేకపోతే కన్నబిడ్డు గురించి అంటున్నాడు. ఒనేసిఫోరు కుటుంబం పట్ల దేవుడు కనికరం చూపించాలి. నన్ను వెతికాడు ఆయన, అనేక పర్యాయాలు నన్ను ఆదరించాడు. చెరసాల్లో ఉన్నప్పటికీ చెరసాల దగ్గరికి ఆయన వచ్చాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక కాంటెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక వేరియేషన్ చూపిస్తున్నాడు. డిఫరెన్స్ ఏంటో తెలుసా? అదే చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ ఫుగెల్లు హెర్మోగనే అని ఉన్నారు. ఈ ఫుగెల్లు హెర్మోగనే ఆయన విడిచిపెట్టేశారంట. ఫుగెల్లు హెర్మోగనే పౌలుని ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నువ్వెరుగుదు. వారిలో ఫుగెల్లు హెర్మోగనే కూడా ఉన్నారంట. అందరూ విడిచి వెళ్ళిపోయినా ఒక వ్యక్తి విడిచి వెళ్ళిపోలేదు, ఒనేసిఫోరు. సార్వత్రిక సంఘ వ్యాప్తిలో సేవకులకి సహకరించే భాగం ఒనేసిఫోర్ నుంచి మనం నేర్చుకోవాలి. శ్రద్ధగా ఆయన వెతికాడంట. పరిచర్యలో సహకారం లేకపోతే సేవ చేయడం చాలా కష్టం. నమ్మకంగా సేవ చేసేవారికి సహకరించడం ఎంతో అవసరం.
మూడవది చాలా త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం. మూడవది సంఘ పరిచర్యలో చక్కగా సహకరించిన వారిని మనం చూస్తున్నాం. మొదటిగా అకుల్ల ప్రిస్కిల్లాను మనం చూసాము, రెండవదిగా మనం చూసాం ఒనేసిఫోర్ని చూసాము, మూడవదిగా మనం చూస్తున్నాం అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం చూస్తే 14వ వచనం చూడండి. అప్పుడు లూదియాను దైవోక్తి గల ఒక స్త్రీ వినిచుండెను, ఆమె ఊదారంగు పొడిని అమ్ము తొయితారే పట్టణస్థురాలు, ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. మూడవది సంఘ పరిచర్యలో సహకరించిన మూడవ వ్యక్తి లూదియా. చాలామంది ఉన్నారు, ఒక 40-50 మంది ఉన్నారు, కానీ కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది లూదియా, ఒక సామాన్యమైన స్త్రీ, తొయితైరా పట్టణస్థిరాలు ఊదారంగు పొడిని అమ్ముకునే ఒక స్త్రీ. చాలామంది స్త్రీలు ఏమనుకుంటారంటే, మేమేం చేయగలం దేవునికి, మేము ఇంట్లో ప్రార్థన చేయగలమేమో అంతే, మేము విజ్ఞాపన చేయగలం, ఎవరైనా వస్తే మేమన్నా సేవకులకి సహకరించగలం అంతే అనుకుంటారు. ఒక్క స్త్రీ ద్వారా ఫిలిప్పీ అనే పట్టణంలో ఒక స్త్రీ దేవుని కోసం నిలబడటం ద్వారా ఐరోపా ఖండం లేకపోతే యూరప్ ఖండంలో మొట్టమొదటి సంఘం స్థాపించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఒక్క దేవుడు పౌలు ద్వారా లూదియా హృదయం తెరవటం ద్వారా, ఒక్క లూదియా దేవుని కొరకు నిలబడటం ద్వారా, లూదియా ద్వారా దేవుడు ఒక సంఘాన్ని స్థాపించాడు. ఒక్కరు చాలండి, నమ్మకంగా మా దగ్గరికి 50,000 మంది వచ్చి ఆరాధిస్తున్నారు, 100,000 మంది వస్తున్నారు, 10 లక్షల మంది వస్తున్నారు, 1,00,000,000 మంది వస్తున్నారు మా చర్చికి. ఏం ఉపయోగం? వాట్ ఇస్ ద యూస్? ఇదేమన్నా వ్యాపారమా? ఇదేమన్నా బిజినెస్సా? ఇదేమన్నా షో ఆఫా? ఆవేదంతో గుండు తరిక్కుపోయి మాట్లాడే మాటలు. ఆది సంఘం ఇలా లేదు, పబ్లిసిటీ లేదు. ఆది సంఘం ఒకే చోట అందరూ పోగవాలా? అసలు వాక్యం తెలిస్తేగా, అసలు వాక్యం అర్థమైతేగా? ఏమాత్రం అవగాహన లేని వారు ఈ దినాన ఒక బిజినెస్ మాఫియా లాగా తయారైపోయి మరి దేవుని సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు, చీడ పురుగుల్లాగా తయారయ్యారు. సామాన్యుణ్ణి నేనే ఎంత బాధపడుతున్నానంటే, మరి నిజమైన దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి ఇలాంటి వారు. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనుల్లో దూషింపబడుతుంది, ఎంతమంది యూట్యూబ్లో ట్రెండింగ్ అయిపోతుంది, ట్రోల్ అయిపోతుంది, సేవ ఏంటి వ్యాపారం ఏంటి అని. ఆది సంఘం ఇలా లేదండి. విమర్శించడం కాదు ఇది, పాయింట్అవుట్ చేయడం కాదు ఇది, పరిశీలన. మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఎందుకు ఆది సంఘంలాగా మనం లేము? ఆది సంఘంలోని విశ్వాసంలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మనలో ఏం పౌరుషం ఎందుకు లేదు? ప్రియ దేవుని సంఘమా, ఆది సంఘంలో విశ్వాసులు అలా లేరు. ఒక లూదియా దేవుని కొరకు నిలబడింది. చూడండి, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. మరి అంత మాత్రమేగా చూడండి, అదే అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనంలో ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. కేవలం రక్షణ పొందడం మాత్రమే కాదు, లూదియా తన గృహాన్ని బార్లా తెరిచింది దేవుని పరిచర్యకు. ఇలాంటి స్త్రీలు కావాలి. కొన్నిసార్లు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కువగా నేను గ్రామాలకు వెళ్తుంటాను, సువార్తికునిగా అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటాను అవసరతను బట్టి. హైందవ లేకపోతే అన్యులు ఉన్న ప్రాంతాలకు ఎక్కువగా వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్, నా పిలుపు సువార్త. వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలను చూసినప్పుడు, వాళ్ళ యొక్క పరిచర్య, వాళ్ళ రిసీవింగ్ చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఆది సంఘం గుర్తొస్తుంది ఒక రకంగా. అందరిని నేను అనను, అందరిని అనలేము. అసలు సిటీలో ఈ పరిస్థితుల్లో మనం ఇది కాదు. ఒకసారి గ్రామాలకు వెళ్ళండి. గ్రామాల్లో కొంతమంది స్త్రీలు మరి దేవుని సేవకుడు అంటే గడగడలాడతారు. సేవలో చాలా సహకరిస్తారు వారు. నేను అనుకుంటున్నాను లూదియా కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉందేమో. పౌలు మరి ఆ యొక్క నదీ తీరంలో సువార్త ప్రకటించినప్పుడు దేవుడు అద్భుతంగా హృదయం తెరవటం చూడండి. ఇదంతా దేవుని కార్యమే. మరి ఊదారంగం అమ్ముకునే ఒక బిజినెస్ స్త్రీ దేవుని తెలుసుకోవటం అంత మాత్రమే కాదు, ఆమె హృదయాన్ని తెరవటం మాత్రమే కాదు, ఆమె గృహాన్ని బార్లా తెచ్చి, మరి బైబిల్ పండితులు అదే అంటారు, తన గృహంలోనే సంఘం స్థాపించబడింది అనుకుంటా. ఫిలిప్పీలో అనేకులు యేసు ప్రభుని తెలుసుకోవడానికి మొట్టమొదటి విత్తనం, మొట్టమొదటి స్తంభం ఎవరంటే లూదియా. దేవుని కొరకు మనం నిలబడితే చాలు, దేవుడు కార్యాలు చేస్తాడు. మీరు నిలబడండి స్త్రీగా, మీరు నిలబడండి దేవుని కొరకు. మీ మీ గ్రామాల్లో, మీ మీ ప్రాంతాల్లో, మీ మీ పట్టణాల్లో, మీ మీ కాలనీలో
ఒకే చోట కాదు, ఎక్కడ సంఘం లేదు అక్కడ నిలబడండి, దేవుని కొరకు అనేకుల్ని దేవుడు రక్షిస్తాడు. మీ సేవకుని నిజంగా పాస్టర్ గారు అన్న వ్యక్తి నిజమైన దేవుని పిలుపుండి సేవాభారముండి అవగాహన వాక్య అవగాహన ఉన్న సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? విశ్వాసి మరొక చోటన నూతనంగా కొన్ని ఆత్మలను సంపాదించి అక్కడ సంఘాన్ని స్థాపించాలి అంటే ఈ సేవకుడు అక్కడికి వెళ్ళి తప్పకుండా వారికి సహకరిస్తాడు, తప్పకుండా సహకరిస్తాడు. పౌలు అదే చేశాడు. పౌలు ఎప్పుడు తన్నే నా సంఘం ఇది, నేనే ఉండాలి ఇక్కడ, నేను ప్రతి వారం ఇక్కడికి వస్తాను, అక్కడ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ వస్తాను అనలా. మన అర్థం చేసుకోవడంలో ఉంటుంది. పౌలు ఎప్పుడు విశ్వాసుల్ని ఎంతగానో ప్రోత్సహించాడు. ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, సేవకుడు ఒక్కడే అన్ని చేయలేడు, అన్ని చోట్లకి వెళ్ళిపోలేడు. ఈ రోజుల్లో కొత్త ట్రెండ్ ఇదేంటో మరి, మనల్ని ఎంతగానో మరి ఎంతో ఇబ్బంది పెడుతున్న ట్రెండ్ ఇది. పెద్ద స్క్రీన్ పెట్టేసి ఎక్కడి నుంచో మాట్లాడతాడంట, మనం వినాలంట. ఇదేంటయ్యా బాబు, తమాషానా ఇది, ఏమన్నా ఇది ఏమన్నా సినిమానా, ఎక్కడ ఉంటే అక్కడ చూడటానికి. కాపరి అక్కడ ఉన్న లోకల్గా ఉండి విశ్వాసులతో అనుసంధానం లేకుండా, సహవాసం లేకుండా, వ్యక్తిగతంగా తెలియకుండా ఏంటి అసలు చేసేది? అడిగేవారు లేరు, ఎవరు లేరు, ప్రశ్నించేవారు లేరు కదా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి బాధ కలిగి ఆవేదంతో మరి కొంచెం కోపం వచ్చి కూడా మాట్లాడే మాటలు ఇవి. ఆది సంఘానికి ఇప్పుడుకున్న తేడా అదే. అందుకే నేటి దినాన సంఘం విస్తరించట్లా, మనం అనుకుంటున్నాం ఏదో జరిగిపోతుందని, ఏం జరగట్లేదు. సర్వే చూస్తుంటే, స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఇంకా 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 1, 2, 3% కనీసం 10% కూడా ఆంధ్ర రాష్ట్రంలో యేసు ప్రభువును నమ్ముకున్న వారు లేరంటే అసలు ఏం చేస్తున్నట్లు మనం? మనం అనుకుంటున్నాం ఆంధ్ర అంతా రీచ్డ్ అనుకుంటాం, మనం అనుకుంటున్నాం బాగా తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ బాగా దేవుని సువార్త జరిగిపోతుంది అనుకుంటున్నాం. నో నో నో, ఎంతోమంది గొప్ప సేవకులు ఉండొచ్చు కానీ, ఎంతో పెద్ద పెద్దవారు మహానుభావులు ఉండొచ్చు కానీ సేవ ఇంకా అవసరత ఎంతో ఉంది. ఇక్కడ అనేక మంది లూదియా లాంటి వాళ్ళు దేవుని కొరకు బలంగా వాడబడ్డారు. లూదియా ద్వారా దేవుడు అక్కడ కార్యం జరిగించాడు. అదే మచిలీపట్నంలో కూడా మరి ఒక మరి ఫిన్లాండ్ నుంచి వచ్చి ఒక అమ్మగారు మరి అక్కడ సేవ ప్రారంభించి మచిలీపట్నం బేస్ చేసుకొని అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపించడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. అనేక మంది స్త్రీలు దేవుని కోసం నిలబడితే గొప్ప కార్యాలు జరుగుతాయి. మూడవది, లూదియా ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేశాడు. నాలుగవది చాలా త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం. కొలసీల రాసిన పత్రిక 4:14 లూకా అను వైద్యుడును, ఆది సంఘంలో సహకరించిన పరిచర్యలో సహకరించిన వారి గురించి మనం మాట్లాడుతున్నాం. అకుల్లా ప్రిస్కిల్లాను మనం చూసాము, ఒనేసిఫోర్ని మనం చూసాము, లూదియాను మనం చూసాము, నాలుగవదిగా లూకా. లూకా ఈజ్ ఏ ఫిజీషియన్, లూక్ ఈజ్ ఏ డాక్టర్, ఒక డాక్టర్, ఉన్నతమైన వృత్తి అది. అలాంటి వృత్తిలో ఉన్న లూకా కూడా పరిచర్యలో ఎంతగానో సహకరించాడు. చాలాసార్లు మనకు ఒక గర్వం, నేను బాగా చదువుకున్నాను, నేను సైంటిస్ట్ని, నేను పిహెచ్డి, నేను లెక్చరర్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. సో వాట్, దేవుడిచ్చిన ఉద్యోగం అది, దేవునికి భిక్ష పెట్టిన ఉద్యోగం అది, దేవుడిచ్చాడు. దేవుని కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. గవర్నమెంట్ సర్వీస్ కంటే ఇంపార్టెంట్ గాడ్ సర్వీస్. గవర్నమెంట్ సర్వీస్ ఒక మెకానికల్గా ఏదో మరి జీవనోపాధి కోసం నువ్వు చేస్తున్నావు, అది నమ్మకంగా చేయాలి కాదంటలేదు. దాంతోపాటు దేవుని పరిచర్యలో ప్రతి ఒక్కరూ నిమగ్నం అవ్వాలి. మనం చూస్తున్నాము లూకా వైద్యుడైనప్పటికీ, మరి చూడండి తిమోతి రాసిన 2:4:11 అందరూ నన్ను విడిచినా లూకా నన్ను విడిచిపెట్టలేదు. పౌలు అంటున్నాడు ఈ మాటలు. ఉన్నతమైన వృత్తిలో ఉన్నాడు, ఒక డాక్టర్ దేవుడు వాడుకున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన విషయం. 2 పుస్తకాలు రాయడానికి, లూకా సువార్త, అపోస్తుల కార్యములు రెండు రాయటానికి ఒక దేవుడు వాడుకున్న సాధనం లూకా. ఒక డాక్టర్ని దేవుడు వాడుకున్నాడు. చాలా గొప్ప వృత్తిలో ఉన్నాను, నాకు టైం లేదు, నేను బిజీ అని చెప్తుంటారు చాలామంది. బిజీ అనే మాట వింటే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. దేవునికంటే బిజీయా మనం? దేవుని పని కంటే బిజీయా? అన్నీ చేస్తాం, దేవుని పని అంటే సాగులు చెప్తుంటాను, నేను అలసిపోయానండి, నాకు టైం ఉండదండి, నాకు అపాయింట్మెంట్స్ ఉన్నాయండి. ప్రియా దేవుని బిడ్డలారా, బ్యాలెన్స్ చేసుకోవాలి నిజమే, కష్టమే, బట్ స్టిల్
అదేనా నా సంఘ పరిచర్యలో ఎంతగానో సహకరించారు చూడండి అద్భుతమైన విషయం పౌలు యొక్క రెండవ మిషనరీ జర్నీలో అలాగే మూడవ మిషనరీ జర్నీలో మరి రెండు మిషనరీ యాత్రల్లో సహకరించిన వ్యక్తుల్లో మరి అనేక మంది ఉన్నారు కానీ లూకా ఉన్నాడు సంఘ పరిచర్యలో ఆది సంఘం బహుగా విస్తరించింది సహవాసమందును అపొస్తల బోధయందును రొట్టె విచ్చుటయందును ప్రార్థనయందును వారు ఎడతెగక ఉన్నారు కారణం ఏంటంటే సంఘ పరిచర్యలో సహకరించారు కొంతమంది లూకా ఎంతగానో సహకరించాడు నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది తన ఆ చెల్లి ఎంబీబీఎస్ అయిపోయింది ఇప్పుడు ఎండీ చేస్తుంది తనంది అన్నయ్య నేను ఎంత బాగా చదివినప్పటికీ నా ఆశ ఒకటే నేను ఒక మిషనరీ డాక్టర్గా దేవుని కొరకు వాడబడాలి ఇలాంటి మిషనరీ డాక్టర్స్ అవసరం చాలా ప్రాంతాల్లో సువార్త లేదు రెండు విధాలుగా వీళ్ళు పనిచేస్తారు ఒకటి సువార్త ప్రకటించవచ్చు ఇంకోటి దేవుడు వారికి ఇచ్చిన మరి ఆ వృత్తి ప్రకారం చక్కగా డాక్టర్గా కూడా పనిచేయచ్చు నీ టాలెంట్స్ని దేవుని కొరకు వినియోగించండి దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని కొరకు వినియోగించండి సంఘ పరిచర్యలో సహకరించే వాళ్ళు మరి నాలుగవదిగా మనం చూసాం లూకా మరి గొప్ప వైద్యుడైనప్పటికీ తగ్గించుకుని పరిచర్యలో సహకరించాడు ఐదవది మరి సంఘ పరిచర్యలో ఆది సంఘ పరిచర్యలో సహకరించింది సార్వత్రిక సంఘ వ్యాప్తిలో సహకరించింది ఐదవది ఎవరంటే అపొస్తలుల కార్యములు నాలుగో అధ్యాయము 36వ వచనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు బర్నబా ఆయన గురించి ఏమని రాయబడింది తెలుసా ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాను సంఘ పరిచర్యలో సహకరించిన వారిలో చాలామంది ఉన్నారు కానీ కొంతమందిని మనం చూస్తున్నాం ఐదవది బర్నబా బర్నబా తన యొక్క ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎంతగానో ఆ దినాన ఆది సంఘానికి ఇప్పటికున్న తేడా అదే వారు తమకున్న ఆస్తి అంతా తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారంట అంటే ఒక వ్యక్తి డెవలప్ అవటం వారు చూడాల సంఘం డెవలప్ అవ్వాలి సంఘము అంటే క్రీస్తు శరీరం ఆది సంఘం లేకపోతే సార్వత్రిక సంఘం విస్తరింపబడాలని చూశారు వాళ్ళు ఈ రోజుల్లో వ్యక్తులు డెవలప్ అవటమే సంఘం డెవలప్ అవటం అనుకుంటున్నాం ఆ కుటుంబం డెవలప్ అవటమే సంఘం డెవలప్ అవటం అనుకుంటున్నాం మా పాస్టర్ గారు టీవీల్లో వస్తారండి మా పాస్టర్ గారు అన్ని ఛానల్స్లో కనిపిస్తారు మా పాస్టర్ గారు ఈ సంఘం వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం దేవుడు అనేది కనిపించట్లే అక్కడ ఆది సంఘం అలా లేదు దేవుని రాజ్యం కట్టబడాలి అపోస్తులు పరిచర్య చేస్తున్నారు నా వంతు నేను సహకరించాలి ఆ మైండ్ మెంటాలిటీ థింకింగ్ మారకపోతే ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే ఉండదు సంఘం తస్మాత్ జాగ్రత్త ఇది ఒక హెచ్చరిక నాకంత తెలుసులే నేను వాక్యం చదువుకుంటాను నాకు వచ్చిలే అనుకుంటే ఇంక మనం ఇలాగే ఉంటాం వినండి అర్థం చేసుకోండి భారం కలిగి ఉండండి అదే చేశాడు బర్నబా దేవుడు తనకిచ్చిన దాంట్లో తీసుకొచ్చి తన భూమి అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర ఆ వేళ తీసుకొచ్చి ఇచ్చాడంట సేవలో సహకరించే వాళ్ళు ఉండాలి సువార్త ప్రకటించే విషయంలో మరి మొదటగా మరి అంతియోకే సంఘం మిషనరీస్గా పంపించింది పౌలుని బర్నబాని బర్నబా సేవలో మిషనరీగా ఉన్నాడు అంతమాత్రమే కాదు తన ఆస్తిని తీసుకొచ్చి మరి ఇచ్చాడు అంతమాత్రమే కాదు పౌలుని ఎంతగానో ప్రోత్సహించాడు అంతమాత్రమే కాదు అంతియోకే సంఘంలో అసిస్టెంట్ పాస్టర్గా పౌలుకి సేవలో 1 సంవత్సరం అంతా కలిసి అక్కడ ఉన్నాడు సేవలో సహకరించేవారు కావాలి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఆయన మంచి ఇండస్ట్రియలిస్ట్ అంటే మంచి మరి ఇండస్ట్రీస్ ఉన్న వ్యక్తి విజయవాడలో కానీ నేను విన్నాను ఆటోనగర్లో మరి తన ఇండస్ట్రీ పైన ఒక ఫ్లోర్ అంతా మరి తన స్థానిక సంఘానికి ఇవ్వటం ఈ రోజుల్లో అది అద్దె చూసుకోవాలంటే నెలకి 1 లక్ష రూపాయలు ఉండొచ్చేమో క్యాలిక్యులేట్ చేసుకోలేదు ఎప్పుడు నా సంఘము లేకపోతే స్థానిక సంఘము దేవుని సంఘము దేవుని పని జరగాలి అని చెప్పి ఒక ఫ్లోర్ అంతా ఇచ్చారని నేను విన్నాను ఈ రోజుల్లో సంఘ పరిచర్యలో సహకరించే వాళ్ళు కావాలి అంటే డబ్బు గురించి నేను మాట్లాడట్లా దేవుని పని జరగటానికి ఏదో వంతు మనమంతు మనం చేయాలి ఉన్నవారికి ఇవ్వటం కాదు ఎక్కడ సంఘం అవసరం ఉందో ఎక్కడ ఆత్మల రక్షణ అవసరత ఉందో ఎక్కడ నూతనంగా సంఘం స్థాపింపబడాలో ఎక్కడ నూతనంగా సువార్త వెళ్ళాలో మీ సేవకుని అడిగి అక్కడ అవసరత తీర్చబట్టడం కోసం మనమంతా మనం ప్రయత్నం చేయాలి కనుక ఐదవదిగా సేవలో సహకరించిన వ్యక్తి ఎవరంటే బర్నబా ఆరోది చాలా త్వరగా మనం ముందుకు వెళ్దాం చూడండి రోమీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి ఆరోదిగా ఫీబేను చూస్తున్నాం ఫీబే ఒక స్త్రీ
ఎంత ఆశ్చర్యం, చదువుతుంటే ధ్యానిస్తుంటే సమయం లేదు కనుక ఎక్కువ వివరాల్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను, చాలా స్పీడ్గా మనం వెళ్తున్నాం. అక్కడ చూస్తే మరి కొరింథీకి కొన్ని మైళ్ళ దూరంలో అంట, అది ఒక ఐలాండ్ లాంటిది, అది ఆ దీవి ప్రాంతం లాంటిది, కెంక్రేయా అనేది. ఆ కెంక్రేయా దగ్గరికి వెళ్ళి ఈ ఫీబే వెళ్ళి అక్కడ సంఘం స్థాపింపడానికి ఈ ఫీబే అనే స్త్రీని దేవుడు వాడుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ అండి, సామాన్యమైన స్త్రీ, ఒక విశ్వాసి. మనకి ఈ రోజుల్లో బాధ ఏంటంటే విశ్వాసులు ఇంకేం చేయకూడదు, వచ్చి కూర్చొని వినాలి వెళ్ళిపోవాలి. అంటే అంత డమ్మీల్లాగా చేసేయటం, రోబోల్లాగా చేసేయటం చాలా బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. ఓకే, సంఘ సేవకుడు చేయాలి పని కాదంటలేదు, కానీ విశ్వాసికి భారం ఉన్నప్పుడు ప్రోత్సహించి సేవకుని సహకారంతో అక్కడ పని జరగాలి. ఈ సేవకుడు అన్ని చోట్ల వెళ్ళాడు కదా, కనుక కొన్ని సంఘాలు పాటిస్తున్నాయి, అద్భుతంగా పాటిస్తున్నాయి. నాకు తెలిసిన సంఘాలు విజయవాడలో నేను చూస్తున్నాను. మరి ఒక సంఘం నేను వెళ్తుంటాను ప్రతి మూడవ ఆదివారం, సుమారు 14-15 చోట్ల విజయవాడలో అనేక ప్రాంతాల్లో వారి సంఘాలు ఉన్నాయి. ఈ పాస్టర్ గారు అన్ని చోట్లకి వెళ్ళరు, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క మరి మెయిన్ చర్చ్ నుంచి ఒక బ్రదర్ని పంపించడమో లేకపోతే అక్కడ సేవకుని పెట్టడమో. సేవ జరగాలి, విశ్వాసుల్ని ప్రోత్సహించాలి, సేవకులు అనేక ప్రాంతాలకి సువార్త వెళ్ళాలి. కెంక్రేయాలో పరిచర్య ప్రారంభించబడడానికి గల కారణం ఏంటి తెలుసా, సంఘంలో పరిచారకురాలైన ఆ ఫీబే ద్వారా దేవుడు కార్యం జరిగించాడు. ఆ కొరింథు దగ్గర ఉన్న రేవు దగ్గర చిన్న ఊరు, అది ఒక చిన్న బ్రాంచ్ ప్రారంభించబడింది. దేవుడు వాడుకున్న చిన్న సాధనం ఎవరంటే మరి ఫీబే అన్నమాట, ఫీబే. అందుకే అంటున్నాడు రెండవ వచనంలో, అంటాడు ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉండేలా సహాయం చేయండి, ఎందుకంటే ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. నాకు కూడా ఆమె ఎంతో సహాయం చేసింది పరిచర్యలో. దేవుని రాజ్యం విస్తరింపడాలంటే సొంత కోటరీ కాకుండా అనేక మందిని ఏసే కొరకు సంపాదించాలంటే, సార్వత్రిక సంఘం విస్తరింపడాలంటే ఫీబే లాంటి వారు కావాలి. ఫీబే మరి సంఘ పరిచర్యలో ఎంతగానో సహకరించింది. చివరిది చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:25 ఏడవ వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆయన ఎవరంటే ఎపఫ్రోదితు. ఏడుగురిని చూపించాను ఇప్పటికీ. మొదటిది అకుల ప్రిస్కిలాని మనం చూసాము, ఒనేసిఫోర్ని మనం చూసాము, లూదియాని మనం చూసాము, లూకాను చూసాము, బర్నబాన్ చూసాము, ఫీబేని చూసాము, ఎపఫ్రోదితు. సంఘ పరిచర్యలో ఒక్కొక్కరు ఒక్కొక్క బలమైన పాత్రగా. ఏడవదిగా ఎపఫ్రోదితు చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2:25 నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యుద్ధకు పంపుట మంచిది. మీ యుద్ధకు పంపుట అగత్యము. ఎపఫ్రోదితు గురించి మాట్లాడుతూ, ఎపఫ్రోదితు నా పరిచర్యలో ఎంతగానో సహకరించాడు, అంత మాత్రమే కాదు నా దగ్గరికి వచ్చాడు, నా చెరసాల్లో నాతో ఎంతగానో ఉండి నన్ను ఆదరించాడు, నాకు పరిచర్య చేశాడు. ఎపఫ్రోదితు గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే 27వ వచనంలో చూడండి, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. ఆయన రోగంతో ఉండి చావునకు సిద్ధమై ఉండి అయినా పరిచర్యలో వెనకడుగు వేయలేదంట. పరిచర్యలో వెనకడుగు వేయకుండా వెళ్ళి పౌలుకి చెరసాల్లో పరిచర్య చేశాడంట. ఎంత అద్భుతమైన విషయం అండి. తెగించే విశ్వాసులు కావాలి. పరిచర్యలో నా వంతు నేను చేయాలి, దేవుని రాజ్యం కట్టబడాలి అనే భారం కలిగిన విశ్వాసులు కావాలి. అది నాన్న ఎంతగా చేశాడంటే చూడండి, రోగి అయి చావునకు సిద్ధమై తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా పరిచర్యలో నిమగ్నమయ్యాడు. అనేక మంది ఆది సంఘంలో విశ్వాసులు దేవుని కొరకు బహుబలంగా వాడబడ్డారు. చివరికి మరి ఫిలిప్పీ సంఘం నుండి కూడా మరి ఆ కానుకలను తీసుకొచ్చి పౌలుకి అందేవటం మనం చూస్తాం 4:18. ఎపఫ్రోదితు సంఘ పరిచర్యలో ఎంతగానో సహకరించాడు. కనుక మనం ఏం చేయాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక సేవకుడు ఒక మాట అన్నాడు, వాళ్ళ కుమార్తె అంట మరి నార్త్ ఇండియా వెళ్ళిందంట సేవకు వెళ్ళి చాలా గారాభంగా చూసుకున్నాడు ఒకే ఒక కుమార్తె. ఆ కుమార్తె ఫోన్ చేసిందంట, డాడీ నేను నా హస్బెండ్ ఇక్కడ కష్టపడి సేవ చేస్తున్నాం, చిన్న సంఘం కట్టాలని ఎంతో ప్రయాసపడుతున్నాం కానీ మా వల్ల అవ్వట్లేదు, చాలామంది మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు, మేము ఇంకా తిరిగి వెనక్కి వచ్చేద్దాం అని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పిందంట.
నిజంగా జరిగిన సంఘటన. వైజాగ్లో ఒక సేవకుడు ఆయన చెప్పారు, ఆయన ఏమన్నాడు తెలుసా ఫోన్లో, నువ్వు చనిపోతే దేవుని కొరకు అక్కడే చనిపోగాని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వెనక్కి రావద్దు. తన సొంత కుమార్తె అల్లుడిని ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలేవన్నమాట. కనుక సంఘ పరిచర్లో అలాంటి పౌరుషం మనకు కావాలి. చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 16:13-14 మెలకువగా ఉండేది, పౌరుషం గలవారై ఉండేది, బలవంతులై ఉండేది, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మనం మెలకువగా ఉందాం, బలవంతులై ఉందాం, పౌరుషం గలవారనై ఉందాం. ఆది సంఘం ఎలా కట్టబడిందో, ఎలా సంఘం క్షేమాభివృద్ధి నొందిందో, నేటి సంఘం కూడా క్షేమాభివృద్ధి నొందాలి, సంఘం విస్తరింపబడాలి, అనేకులు నూతనంగా చేర్చబడాలి. మనం మాత్రమే కాదు, ఎప్పుడు వినేవారు మనమే వింటున్నాం, అనేకులకి సత్య సువార్త అందాలి. సేవకుడు ఒక్కడే చేయలేడు, విశ్వాసిగా నీ బాధ్యత ఉంది. ఆది సంఘంలో విశ్వాసులు మరి అనేకమైన గొప్ప కార్యాలు చేశారు, మీకు చూపించాను. అకుల్ల ప్రిస్కిల్ల సామాన్యమైన విశ్వాసులే, ఒనేసిఫోరు సామాన్యమైన విశ్వాసే, అలాగే లూదియా ఒక స్త్రీ సంఘం కట్టబట్టడానికి కారణమైంది, అలాగే లూకా, ఫీబే, బర్నబా, ఎపఫ్రొదితు వీరందరూ దేవుని కొరకు బలంగా నిలబడ్డారు, అనేకుల్ని దేవుని కొరకు సంపాదించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. మీ సంఘ కాపరికి సహకరించండి, మీ సంఘ కాపరికి వెన్నుదన్నుగా ఉండండి. సార్వత్రిక సంఘం కట్టే విషయంలో, సార్వత్రిక రాజ్య వ్యాప్తి విషయంలో మీ వంతు మీరు కృషి చేయండి. దేవుడు ఎప్పుడు మనల్ని పిలుచుకుంటాడో తెలియదు, ఈ ఉన్న కొద్ది సమయం అయినా దేవుని కోసం నేను చేయాలి. అన్ని పక్కన పెట్టండి, ఆళ్ళు వీళ్ళు మనుషులు అది ఇది అన్ని మషాలా అంతా పక్కన పెట్టండి. ఒకటే ఫోకస్, దేవుని సంఘం కట్టబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి, నా వంతు నేను చేయాలి. ఎవరి గురించి ఆలోచించద్దు, ఎవరిని విమర్శించడం మన పనిగా పెట్టుకోవద్దు, దేవుని రాజ్యం కట్టాలి. దేవుడు తప్పకుండా అకుల్ల ప్రిస్కిల్లలాగా, దేవుడు ఒనేసిఫోర్ లాగా, లూదియాలాగా, లూకాలాగా, ఫీబేలాగా, బర్నబాలాగా, ఎపఫ్రొదితులాగా దేవుని సంఘ రాజ్య వ్యాప్తిలో మిమ్మల్ని వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రభువానికి వందనాలు. ఈ సమయంలో ఎవరైతే ఈ వాక్యం ద్వారా బలపడ్డారో నాయన, ఆది సంఘం వల్లే ప్రభువా కొంతమంది పౌరుషం కలిగిన వారు మీరు లేపండి, సంఘ పరిచర్లో సహకరించే వారు లేపండి నాయన. చర్చికి వెళ్ళటం, వాక్యం వినటం, రావటం ఇదే మేము చేస్తున్నాం, కానీ నీ సంఘం కట్టబడే విషయంలో మా వంతు మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఆది సంఘం వల్లే మేము కూడా ప్రభువా నీ రాజ్య వ్యాప్తిలో నిమగ్నం అవటానికి నీ కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచు నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, డైరెక్టర్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866038 9. గాడ్ బ్లెస్ యూ.